cos alpha plus cos beta plus cos gamma is equal 0 అయితే sin alpha plus sin beta plus sin gamma గనక అయితే మనం ఏం ప్రూవ్ చేయాలంటే cos of 3 alpha cos 3 alpha plus cos 3 beta plus cos 3 gamma is equal to 3 into cos alpha plus beta plus gamma అని నిరూపించాలన్నమాట. cos alpha plus cos beta plus cos gamma గనక 0 అయితే sin alpha plus sin beta plus sin gamma మనం తీసుకొని దాని కింద దాన్ని మనం నిరూపించాలి. సో ఫస్ట్ ఎలా ప్రూవ్ చేద్దాం అంటే cos alpha plus cos beta plus cos gamma అని తీసుకుందాము. cos alpha గివెన్ దట్ ఏమి ఇచ్చారు ముందు అది రాసుకుందాం. cos alpha plus cos beta plus cos gamma is equal to 0 అయితే దిస్ ఈజ్ ఈక్వల్ టు సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా అవుతుంది. కాబట్టి మనం దీన్ని ఎలా రాసుకోవాలి, కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ ఇంటూ వాస్తవ భాగం కల్పిత భాగంగా రాసుకోవాలి కదా, ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆల్ఫా ప్లస్ సైన్ బీటా ప్లస్ సైన్ గామా ఇజ్ ఈక్వల్ టు 0గా తీసుకుందాము. ఏం చేద్దామంటే ఏ ప్లస్ ఐబి లాగా రాసుకుందాము. కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామాగా మనం రాసుకుందాం. ఓకే, కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా ఇలా మనం రాసుకుందాము. రాసుకున్నాక దీన్ని విచ్ ఇస్ ఈక్వల్ టు 0 అని ఇచ్చారు కదా అది. సో అయితే మనం ఇక్కడ మనకు ఒక కండిషన్ తెలుసు ఏంటిదంటే వీ నో దట్ ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక 0 అయితే, ఏ ప్లస్ బి ప్లస్ సి కనుక 0 అయితే ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లస్ సి క్యూబ్ ఇస్ ఈక్వల్ టు 3abc అవుతుంది. ఏ క్యూ ప్లస్ బీ క్యూ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3abc అవుతుంది. సో దీన్ని ఆధారంగా చేసుకొని మనం దీన్ని ప్రూవ్ చేద్దాం అనమాట. మనకి ఇచ్చింది ఏ ప్లస్ బి ప్లస్ సి ఇజ్ ఈక్వల్ టు 0 అనే కండిషనే కదా ఇక్కడ మనకి ఇచ్చారు. కాబట్టి మనం ఏం ప్రూవ్ చేద్దాం, ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూబ్ ఇజ్ ఈక్వల్ టు 3abc అవుతుందని ప్రూవ్ చేద్దాం. అంటే ఏ క్యూ ప్లస్ బి క్యూ ప్లస్ సి క్యూబ్. సో కాబట్టి కాస్ ఆల్ఫా ప్లస్ ఐ సైన్ ఆల్ఫా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా హోల్ క్యూబ్ ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా హోల్ క్యూబ్ అవుతుంది. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు 3 ఇంటూ ఏబీసీ. ఓకే, విచ్ ఇస్ ఈక్వల్ టు 3 ఏబీసీ రాసుకుందాము. ముందు దీని ఏం చేద్దామంటే కాస్ 3 ఆల్ఫా ప్లస్ ఐ సైన్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ 3 బీటా ప్లస్ ఐ సైన్ 3 బీటా. ఓకే, ప్లస్ కాస్ 3 గామా ప్లస్ ఐ సైన్ 3 గామా విచ్ ఇస్ ఈక్వల్ టు 3abc అన్నారు కదా, విచ్ ఇస్ ఈక్వల్ 3abc అంటే ఏ ఇంటూ బి ఇంటూ సిగా రాసుకోవాలి. సో 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ప్లస్ ఐ ఇంటూ సైన్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, ఇది ఫస్ట్ ఈక్వేషన్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇరువైపులా కూడా వాస్తవ సంఖ్యల్ని కల్పిత సంఖ్యల్ని కనుక మనం పోలిస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చేస్తుంది అనమాట, అది నిరూపితమైందని చెప్పచ్చు. సో ఇరువైపులా వాస్తవ సంఖ్యల్ని కల్పిత సంఖ్యల్ని సరి చూడరా, పోలిస్తే సో మనకి ఏమొస్తుంది, కాస్ ఆఫ్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ 3 బీటా ఇదే కదా, కాస్ ఆఫ్ 3 ఆల్ఫా ప్లస్ కాస్ ఆఫ్ 3 బీటా ప్లస్ కాస్ ఆఫ్ 3 గామా
3 gamma, which is equal to 3 into sine of alpha plus beta plus gamma అని నిరూపితం అవుతుంది. ఓకే, 3 ఇంటూ కాస్ ఆఫ్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా. ఓకే, సో ముందుగా మనకి ఇచ్చినటువంటి సమ్లో మనం ఏం చేస్తామంటే ఏ ప్లస్ బి ప్లస్ సి ఈజ్ఈక్వల్ జీరో అనే కండిషన్ మీద మొత్తం కూడా ఈ సమ్ ఆధారపడింది. ఈ కండిషన్ బేస్ చేసుకొని ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూ ఈజ్ఈక్వల్ 3ABC మీదే మొత్తం మనం సమ్ సాధించాము. ఇదేమో కాస్ ఆల్ఫా ప్లస్ కాస్ బీటా ప్లస్ కాస్ గామా ప్లస్ ఐ ఇంటూ ద ఇమాజినరీ రూట్, కాబట్టి సిస్ ఫామ్లో తీసుకున్నాము. ఇప్పుడు ప్రతిదాన్ని కూడా టాలీ చేసుకుంటూ వచ్చాము. కాస్ టీటా ప్లస్ ఐ సైన్ టీటా, కాస్ బీటా ప్లస్ ఐ సైన్ బీటా, కాస్ గామా ప్లస్ ఐ సైన్ గామా అని రాసుకొని సిస్ ఫామ్లో ఉంది కాబట్టి దీన్ని పోలి క్యూబ్ చేసాము. ఎందుకంటే ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూబ్ ఇజ్ ఈక్వల్ 3ABC కాబట్టి మనం కూడా ఏక్యూ ప్లస్ బీక్యూ ప్లస్ సిక్యూబ్ రాసుకున్నాము, విచ్ ఇజ్ ఈక్వల్ 3ABC ఫామ్లో రాసుకున్నాం అనమాట. సో ఇరువైపులా కూడా మనం వాస్తవ సంఖ్యల్ని కల్పిత సంఖ్యల్ని మనం మల్టిప్లై చేసామన్నమాట. మల్టిప్లై చేస్తే మనకి ఈ ఆన్సర్ వచ్చింది. ఓకే, మళ్ళీ